అండ్ ఎస్టే సూర్య గారు ఖుషి మూవీ సంబంధించి అసలు స్టార్టింగ్ అసలు చెప్పడానికి అయితే ఒక అమ్మాయి అబ్బాయికి వచ్చిన ఈగో క్లాష్, దీనికంటే చెప్పడానికి స్టోరీ ఏ ఉండదు. సో స్క్రీన్ ప్లే ఎలా తీసుకెళ్లారు దాని మీద చాలా చక్కగా తీసుకెళ్లారు. కానీ స్టోరీ మీకు ఏం చెప్పారు, మీకు దాంట్లో ఏ నచ్చి సినిమాని ఓకే చేశారు? ఏంటంటే ఆయన వాలి అని సినిమా చేశారు. ఆ వాలి రిలీజ్ కాకముందే నేను విన్నాను, ఒక టెన్నిన్ విజయన్ ఎడిటర్ వాళ్ళు ఉన్నారు, సరే సినిమా చాలా బాగా వచ్చింది వాలి, అది అజిత్ గారికి నచ్చి ఆయనకి ఒక కారు కూడా కొనిచ్చారు. జనరల్గా రిలీజ్ ముందు నేను బయట వాళ్ళు సినిమా పిలిస్తే సరే సినిమా వేస్తే నాకు చెప్పండి సార్ నేను చూస్తాను ప్రివ్యూ చేసి పిలిచారు వెళ్ళాను. అక్కడ అజిత్ గారు సూర్య ఇద్దరు వాళ్ళు కూడా వచ్చారు. సినిమా చూసాక నాకు చాలా బాగా నచ్చింది. నాకు చాలా బయటకు వచ్చి సూర్య వీఆర్ డూయింగ్ ఫిల్మ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను. అజిత్ గారు నా చెవులో వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అని చెప్పారు. ఓకే, తర్వాత వెంటనే పిలిచాను సినిమా చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా సినిమాతో అజిత్ గారితోనే చేద్దాం అనుకున్నాం, ఆయన ఎవరో పక్కన ఉండే ఏదో చేయడం జరగల. తర్వాత తను ముందు ఏదో లైన్ చెప్పారు, అది నాకు నచ్చలేదు, ఇంకోటి ఏదో చెప్పారు. తను తర్వాత తను యాక్ట్ చేశాడు ఫస్ట్ సినిమా ఒక, దాని తెలుగులో మహేష్ బాబు కూడా చేశారు సూర్య డైరెక్షన్. అది నాకు ప్రభుదేవత చేద్దాం చేయడం, ఈ ఖుషి కథ చెప్పారు. కథ చెప్తే తను లైన్ కంటే సూర్య మంచి పెర్ఫార్మర్, తను యాక్ట్ చేసి చూపిస్తాడు. సో అది చాలా బాగా నచ్చింది నాకు. సరే ఎవరితో చేద్దాం అనుకుంటే అప్పుడు ఫస్ట్ విజయ్తో చేద్దాం. విజయ్ యాక్చువల్లీ మాస్ హీరో, ఇంత థిన్ లైన్ మీరు అన్నట్టు ఆయనకి నచ్చుతుందో నచ్చదు తెలియదు. సరే చెబుదాం అనుకుని విజయ్ కథ చెప్పాను. చెప్తే తనకి నచ్చిందా నచ్చలేదో కూడా తెలియదు, ఎక్స్ప్రెషన్ విజయ్తో తెలుసుకోవడం చాలా కష్టం, క్వైట్గా ఉంటారు చాలా అలా ఉంటారు. నచ్చలేదేమో డౌట్ వచ్చి విజయ్ నచ్చకపోతే వేరే కదా లేదు సార్ నాకు ఓకే నాతో మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పారు విజయ్కి నచ్చింది చేద్దాం. తర్వాత కళ్యాణ్ గారు ఆయన సినిమా మొదలు పెట్టలేదు, కళ్యాణ్ గారికి ఒకసారి రెండుసార్లు కలవడం సినిమా చేద్దాం అనుకోవడం నాకు ఆయనతో చేస్తే తెలుగులో బాగుంటుందని వచ్చి బద్రీ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు గ్యాప్ ఒకరోజు టైం తీసుకుని ఇంటికి వెళ్ళి కట్ చెప్పాం. చెప్పంగానే ఆయనకి నచ్చేసింది, అసలు సగం ఇంటర్వెల్ అప్పుడే క్లాసుకి పెట్టారు. బాగా ఎంజాయ్ చేస్తారు కథ చెప్పినప్పుడు, ఎందుకంటే సూర్య అలా పర్ఫామ్ చేస్తారు కదా. తర్వాత బద్రి అయిపోయింది, ఆయన ఫారెన్ వెళ్ళారు, ఈలోపు తమిళ రిలీజ్ అయిపోయింది. తమిళ యాక్చువల్లీ ఫస్ట్ డే అంటే ప్రీవ్యూ, యాక్చువల్ ప్రీవ్యూ టాక్ కొంచెం డివైడ్గా అంటే సినిమా హిట్టే ఇండస్ట్రీ టాక్ ప్రీవ్యూలో డివైడ్ వచ్చింది. వస్తే అదే బయట అంతా ప్రచారం అయింది. యాక్చువల్గా నేను ఆ సినిమా అసలు అమ్మలేదు, ఓన్ రిలీజ్ చేశాను ఎంటైర్ తమిళనాడు ఓన్ రిలీజ్. ఓకే, విజయ్ సినిమా కానీ కథ మీరు ఇప్పుడు అడిగిన పాయింట్కి జవాబు చెప్తాను. కథ విన్నప్పుడు కానీ సినిమా తీసినప్పుడు కానీ నాకు అసలు కాన్ఫిడెన్స్తోనే సినిమా చేశాను. కానీ ఆ రోజు ప్రివ్యూ ఒక ఉదయం థియేటర్ అని మెడ్రాస్లో థియేటర్లో ప్రివ్యూ ఫస్ట్ టైం ఉదయం థియేటర్ని రెండుగా చేసి ఉదయం మినీ ఉదయం చేశారు, కొత్తగా డీటెస్ట్ చేశారు, స్పీకర్ చేశారు. టూ రీల్స్ తర్వాత రెండు స్పీకర్లు అవుట్ థియేటర్ మోనోలో రన్ అవుతుంది. అప్పుడు ఇంటర్వ్యూలో తెలుసుకుని పక్క సూర్యన్ థియేటర్లో రెండు స్పీకర్లు మళ్ళీ అరేంజ్ చేశారు. నేను పిక్చర్ రేపు పొద్దున్న రిలీజు డెలివరీ ఇచ్చేసి వెళ్ళాను, వెళ్ళి థియేటర్లోకి లోపలికి వెళ్ళాను. బయటే బాల్కనీలో నిల్చొని కింద చూస్తున్నాను. చూస్తుంటే విజయ్ ఫ్యాన్స్, అక్కడ ఒక ఆచారం ఉంది రిలీజ్కి మొత్తం థియేటర్ అంతా ఇక్కడ పోస్టర్స్ అంటే అక్కడ స్టార్ లాగా పెద్ద పెద్ద స్టార్లు అన్ని కట్టేస్తున్నాను. సినిమా కదిన్నప్పుడు కానీ సినిమా తీసినప్పుడు కానీ లేని భయం, ఆ ఫ్యాన్స్ ఆ స్టార్లు కడుతున్నాం నా కాళ్ళు అలా వణికి. ఎందుకంటే నేను భారతీయ లాంటి సినిమా తీశాను. ఇప్పుడు మీరు అడిగింది, మీరు అడిగిన దానికి ఆన్సర్ కూడా చెప్తాను. ఇది చిన్న లవ్ స్టోరీ, థిన్ లైన్. వీళ్ళు వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇంత పెద్ద స్టార్లు కడుతున్నారు, వస్తే డిసప్పాయింట్ అవుతారేమో అంటే కథ విన్నప్పుడు తీసినప్పుడు లేనిది వాళ్ళకి డెకరేషన్ చూసి నాకు కాళ్ళు వణికాయి అనమాట. అంటే మాస్ హీరో కదా సినిమా, వేరే లెవెల్లో రత్నం గారు తీసి ఉంటారు అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తేనే ఆ క్షణం కొంచెం వణికాయి. తర్వాత దాంట్లో క్లైమాక్స్లో చిన్న ఇది ఉంది, సూర్య ఫోన్ చేసి రమ్మని కొంచెం నైట్ ట్రిమ్ చేద్దామని చేసి సినిమా రిలీజ్ చేశాం. అదే థియేటర్లో మార్నింగ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ వీళ్ళు అవ్వగానే కనెక్ట్ అయిపోయారు జనం. అప్పుడు కొంచెం చూడంగానే ఫోన్ చేశాను, సూర్య
రా సినిమా హిట్ అని అవునా వచ్చాడు అనమాట. అలాగూ తమిళ్ కృషి హిట్ అయింది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ తో ఇక్కడ స్టార్ట్ చేశారా లేదంటే ఇక్కడ? లేదు, అది ఆల్రెడీ కట్ చెప్పాను, మొదటే కాన్ఫిడెన్స్. ఓకే, ఇది నేను చెప్పింది నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. సో ఆల్రెడీ చెప్పాను, తర్వాత సినిమా హిట్ అయింది, తర్వాత ఆల్రెడీ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు. అంటే తెలుగులో అప్పటికి స్టార్ట్ చేయలేదు కదా సార్, రిలీజ్ అయిన తర్వాత? అంటే మీరు అప్పుడు ఏమైనా అనుకున్నారా, ఒకవేళ టాక్ ఏమైనా డివైడ్ వచ్చినా లేకపోయినా అక్కడ స్టార్ట్ చేద్దాం వద్దా ఈ ఆలోచన ఉండిందా? అసలు లేదు, మాకు టాక్ ఎలా వచ్చినా తెలుగులో తీసేద్దాం అనుకున్నాను. టాక్ ఎలా కాదు, ఆల్రెడీ హిట్ అవుతుంది కాన్ఫిడెన్స్ తో సినిమా తీసింది, డిసైడ్ చేస్తే అదే జరిగింది. ఓకే, దానికంటే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నాను, ఏంటంటే క్లాస్ ఫిలిం ఇక్కడ కూడా అనుకున్నారు కింద సినిమా ఎలా ఉంటుంది, సి సెంటర్లో ఎలా ఉంటుంది అనుకుంటారు కదా, అదే క్లాస్ ఫిలిం. నేను సినిమా రిలీజ్ చేసి ఎంటైర్ ఓన్ రిలీజ్ తర్వాత కోయంబత్తూరులో నుంచి సీనియర్ మోస్ట్ త్రిపుర సుబ్రహ్మణ్యం డిస్ట్రిబ్యూటర్ అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అక్కడ అలవాటు ఏంటంటే రిలీజ్ నుంచి మనవరి ఓన్ రిలీజ్ చేసినా ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసిందో చూసి అక్కడి నుంచి అవుట్ రేట్ ఇంకా సినిమా మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు ఏరియా కోయంబత్తూరు. సినిమా హిట్ అయింది ఎంత అని అడిగాడు, నేను 1 crore 20 lakhs చెప్పాను అవుట్ రేట్. ఓకే, అతను 60 lakhs నుంచి మొదలు పెట్టాడు. రిలీజ్ అయింది, హిట్ అయింది, 60, 70, 80, 90, 95 వచ్చింది. నేను 1.5 అని చెప్పాను చెప్తే నాకు ఆయనకి 10 lakhs డిఫరెన్స్. ఓకే, సరే ఆయన ఏమన్నా అంటే నేను నీకు వద్దు, నేను 1 crore ఇచ్చేస్తా, నువ్వు మీరు చెప్పినట్టు ఎంత చేస్తా అనుకున్నారు, నేను ఒక 135 చేస్తాను, మీరు చెప్పినంత చేస్తే నేను 5 lakhs ఇస్తా, చేయకపోతే నాకు 5 lakhs తిరిగి ఇవ్వాలి అన్నారు. జనరల్గా వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత చేయలేదంటే నేను 5 లక్షలు తిరిగి ఇవ్వాలి. ఇంకా వేరే ప్రొడ్యూసర్ అయితే ఏం చేస్తారంటే సార్ మీరు ఇవ్వద్దు నేను ఇవ్వద్దు 1 crore అవుట్ రేట్ చేసుకోండి అంటారు. నా కాన్ఫిడెన్స్ కాబట్టి ఓకే అన్నాను, నేను చెప్పినంత చేసింది. చేశాక 5 ఇవ్వలేదు, 2, 3 ఇచ్చారు. ఇచ్చి ఫోన్ చేశారు నాకు, నేను డిస్ట్రిబ్యూటర్ని లోకల్గా ఉన్నాను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ సినిమా రన్ అవుతుంది, నేను ఇక్కడి నుంచి చూసి నేను క్యాలిక్యులేట్ చేయింది, అక్కడి నుంచి మీరు ఇది ఇందుకోసం చెప్పాను, ఓకే ఎంత కరెక్ట్గా ఇందుకు చేస్తాను చెప్పగలిగారా అని అడిగి. అప్పుడు నేను నవ్వి ఏం చెప్పానంటే సార్ ఇది